దోశను ఇలా ఎప్పుడూ నాశనం చేయలేదు, బాగా అతుక్కుపోయినట్టుంది. మొదటి దోశ అస్సలు బాగా రాలేదు. కట్ 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 కట్. రాధే చాలా సాహసోపేతమైన కుక్ కాబట్టి తినేవారికి కొంచెం తక్కువ సాహసంగా ఉండేలాగా చేస్తున్నాను. అయినా టేస్టీగానే ఉంటుంది. హోటల్ నుండి రౌండ్ రౌండ్ దోశ తిన్నాక ఆహా ఓహో ఓహో అను. తను తినేది షూట్ చేయరా? పర్వాలేదు, త్వరగానే నేర్చుకున్నాం. ఈ పిండిని నేను ప్రత్యేకంగా సిద్ధం చేశాను. దీన్ని ఎవరు తింటారు మరి? మొత్తం మీద ఇప్పటికే బానిసైన వ్యక్తి ఆమెకే ఇవ్వాలి, ఎందుకంటే ఎవరు ఏవి అనట్లేదు. ఇందులో ప్యాక్ చేసి ఇవ్వమంటారు పోనీ. ఇక జీవితాంతం బానిసైపో. తినగల వాటిలో స్త్రీలకు అత్యంత అనుకూలమైన తృణధాన్యం రాగి కాబట్టి చిరుధాన్యాలు మంచి పరిష్కారం. మన ఆరోగ్యానికి, మట్టి సారవంతంగా ఉండేందుకు, అలాగే ప్రపంచంలో కరువులు లేకుండా చూసుకోవడానికి, ఆకలి చావులు లేకుండా చూడడానికి ఇది జరిగేలా చేద్దాం. నమస్కారం, ఇది చిరుధాన్యాల సంవత్సరం. అయితే మా బాల్యం నుండి మేము చిరుధాన్యాలను తీసుకుంటూ ఉన్నాం, కానీ ఇప్పుడు మనం ప్రపంచంలోని జనాభా మొత్తం ఏదో ఒక విధంగా వీటిని తీసుకునేలాగా చేయటం చాలా ముఖ్యం. ఇది ఎన్నిటికో పరిష్కారం. మానవాళి ఆరోగ్య విషయంలో ఇది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఒకే రకమైన తృణధాన్య వినియోగం వల్ల కలుగుతున్న పోషక లోపాల విషయంలో, అలాగే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భారీ మధుమేహ మహమ్మారి విషయంలో ఇది ఒక మంచి పరిష్కారం. మరి ముఖ్యంగా భారతదేశంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మట్టి పునరుత్పత్తికి చిరుధాన్యాలను సాగు చేయడం గొప్పగా సహకరిస్తుంది. వరి ఇంకా గోధుమల కంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇవే ప్రధానంగా వినియోగించబడే ధాన్యంగా అయ్యాయి. చిరుధాన్యాలు పండించడం చాలా మార్పును తెస్తుంది. వరి ఇంకా గోధుమ పంటలాగా కాకుండా దీనికి తక్కువ నీరు సరిపోతుంది. అవి రెండు ప్రాథమికంగా డెల్టా పంటలు. అవి ఆ విధంగానే ఉండి ఉండాల్సింది. వరి సాగును కేవలం డెల్టా ప్రాంతంలోనే చేసేవారు. అక్కడ సహజంగానే కొంత మొత్తంలో నీరు నిలిచి ఉంటుంది. దానివల్ల ప్రజలు ఆ చిత్తడి నేలను, మొదలైన వాటిని ఉపయోగించుకునేవారు. కానీ ఈ రోజున మనం అన్ని చోట్ల భారీగా సాగునీరు పంపి ఇది పండిస్తున్నాం. ఇలా చేయటం నీటిని వినియోగించుకోవడం మాత్రమే కాకుండా అనేక రకాలుగా నేలను కూడా నాశనం చేస్తుంది. కాబట్టి చిరుధాన్యాల వినియోగం మానవ ఆరోగ్యానికి, ఇంకా నేల ఆరోగ్యానికి అద్భుతమైన మార్పును కలిగిస్తుంది. నా కూతురు రాధే చెన్నైలో కేవలం రైస్ తినే బతికేస్తుంది. ఏది తిన్నా ఇడ్లీ రైస్తోనే, దోశ రైస్తోనే, పొంగల్ రైస్తోనే, రైస్ 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 ఈ చెన్నైలో. కాబట్టి కొంచెం చిరుధాన్యాలు తినమని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాను నేను. సరే, ఆమె చాలా సాహసోపేతమైన కుక్. అంటే నా ఉద్దేశం ఏమిటంటే తినేవాళ్ళకన్నమాట. అది సాహసం అనే చెప్పాలి. అందుకని నేను దీన్ని తినేవాళ్ళకి తక్కువ సాహసం అయ్యేలాగా చూస్తున్నాను. ఇక ఇది రాగి దోశ. రాగి భారత ఉపఖండంలో ఎంతో ముఖ్యమైన చిరుధాన్యం. అయితే మేము పెరిగే రోజుల్లో కర్ణాటకలో ప్రతి చోట అది రోజువారీ ఆహారంలో ముఖ్య భాగంగా ఉండేది. కానీ ఎలాగో కానీ అది పేదవాడి ఆహారం అని, అది తింటే సమాజంలో ప్రతిష్ట ఉండదని ప్రచారం జరిగింది. కానీ అది మీకు ఆరోగ్యాన్ని, శ్రేయస్సును, ఇంకా పోషణను అందిస్తుంది. ప్రపంచంలోని స్త్రీలందరికీ నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. మీరు తినగల వాటిలో స్త్రీలకు అత్యంత అనుకూలమైన చిరుధాన్యం అది రాగి. ఈ చిరుధాన్యం స్త్రీలకు అద్భుతంగా మేలు చేస్తుంది. ధాన్యాలన్నిటిలోకి దీనిలో అత్యధిక స్థాయిలో కాల్షియం ఇంకా ఐరన్ కూడా ఉంటాయి. ఐరన్ లోపం ఒక సమస్య. ప్రపంచవ్యాప్తంగా రక్తహీనత తీవ్ర స్థాయిలో ఉంది, ముఖ్యంగా స్త్రీల విషయంలో. అలాగే మహిళలకు జీవితంలోని కొన్ని దశల్లో ఎముకల్లో పెళుసుదనం ఎక్కువవడం అనే సమస్య కూడా ఒకటి ఉంటుంది. There is also a problem of porosity of bones being high at certain stages in a woman's life. ఈ రెండు విషయాల్లో రాగి అద్భుతమైన మార్పును తీసుకొస్తుంది. కాబట్టి చాలా వరకు నేను అనుకోవడం ఏంటంటే, మీరు
ఫుడ్ యాప్ల నుండి మాత్రమే తింటూ ఉంటే తప్ప. ఇప్పటికీ ఇంట్లో వంట చాలా వరకు స్త్రీలే చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఈ చిరుధాన్యాన్ని తెచ్చుకొని అందరూ అది తీసుకునేలా చూడాలి. పురుషులకు మంచిది కాదని కాదు, అందరికీ మంచిదే, కానీ స్త్రీలకు ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని నేను చెప్తున్నాను. ఎందుకంటే శరీరానికి సరిపడా పోషణ అందట్లేదు. ఒకే తృణధాన్య వినియోగం కారణంగా ఎప్పటినుండో ఈ సమస్య ఉంటూ ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి పోషణ విషయంలో అన్ని ఇతర అంశాలను బాగా మెయింటైన్ చేయడం సాధ్యపడదు. అలాంటి వారందరికీ రాగి అద్భుతమైన మార్పును తీసుకురాగలదు. భారత ప్రభుత్వం సాంప్రదాయం నుండి శ్రీ అన్నం అనే పదాన్ని తీసుకుని ఇక్కడ తిరిగి వాడడం అనేది అద్భుతమైన విషయమనే చెప్పాలి. దాన్ని మళ్లీ వాడుకలోకి తీసుకుని వస్తున్నారు. ఇక్కడ ఈశాయోగా కేంద్రంలో వారంలో కనీసం 5 రోజులు ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలు తీసుకుంటారు. అలాగే మేము స్థానిక రైతులకు ఇంకా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను కూడా చిరుధాన్యాలను పండించమని మేము ప్రోత్సహిస్తున్నాం. వాటి వినియోగం మెల్లగా పెరుగుతుంది, మా చుట్టుపక్కల కూడా అది పెరుగుతుంది. కానీ ఆరోగ్యవంతమైన జనాభా కోసం ఇది దేశవ్యాప్తంగా జరగాలి. అలాగే ఆరోగ్యవంతమైన మానవాళి కోసం ఇది ప్రపంచవ్యాప్తంగా జరగాలి. చిరుధాన్యాలు ఉడకడానికి సమయం పడుతుంది. అది బియ్యం కంటే ఇంకొంచెం ఉడుకుతుంది, కనీసం ఈ విధంగా వండినప్పుడు. కానీ ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇది శక్తిని చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. అంటే చిరుధాన్యాలు తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగడం అనేది అస్సలు జరగదు. ఎందుకంటే ఆహారంలోని గ్లూకోజ్ భాగాన్ని అది చాలా చాలా మెల్లగా విడుదల చేస్తుంది. కాబట్టి మరీ ముఖ్యంగా ఎవరైతే మధుమేహంతో బాధపడుతున్నారో లేదా మధుమేహం ప్రాణాంతకంగా ఉందో, రాగి ఇంకా ఇతర చిరుధాన్యాలు అద్భుతంగా పనిచేస్తాయి. పర్వాలేదు, ఫాస్ట్గానే నేర్చుకున్నాం. మనం కర్ణాటకలో ప్రయాణాలు ఎక్కువగా చేసినప్పుడు రోడ్ మీద రాగి ముద్దలు ఎక్కువగా తినేవాళ్ళం. కానీ ఇప్పుడు అవి అంతగా కనపడడం లేదు. అలాగే అది చాలా మెత్తగా తినడానికి తేలిగ్గా ఉండేది. కానీ ఇప్పుడు చాలా చోట్ల రాగి ముద్ద తీసుకుంటే దాన్ని అసలు తినలేము. ఈ మార్పు పండించడంలోనా లేదంటే వండడంలోనా? వండేవారు ఆ అలవాటును కోల్పోయారు. ఇప్పుడు వాళ్ళు రైస్ కుక్కర్ లాంటి కుక్కర్లను తయారు చేశారు కదా, రాగి ముద్దలను ఉడికించడానికి కుక్కర్లను తయారు చేశారు. అవి వచ్చాయని చెప్తున్నారు. అంటే నేను కూడా చూడలేదనుకో, కానీ రాగి ముద్దలను తయారు చేయడానికి కొంత కృషి అవసరం అవుతుంది. అంటే పిండిని బాగా కలపాల్సి ఉంటుంది, ఉడుకుతున్నప్పుడు దాన్ని సరిగ్గా కలపాల్సి ఉంటుంది, లేదంటే చక్కగా రాదది. అయితే ఇవాళ నేను రాగి రొట్టె చేస్తాను. రాగి రొట్టె రాగి ముద్దతో పోలిస్తే అది చేయడం చాలా సులభం, అలాగే దానికంటే రుచిగా కూడా ఉంటుంది. కానీ రాగి ముద్దలోని ప్రత్యేకత దాన్ని తీసుకునే విధానం. సాధారణంగా కేవలం కర్ణాటక ప్రజలకు మాత్రమే అది ఎలా తినాలో తెలుసు. తమిళనాడులో దాన్ని అన్నం తిన్నట్టు కలుపుకొని తింటారు. కానీ కర్ణాటకలో మేము దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి కూరలో ముంచి కొద్దిగా నమిలి మింగుతాం. అది ఒక ప్రత్యేకమైన విధానం. ఆ విధంగా తినటం పొలం పని చేసేవారికి చాలా మంచిది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు రాగి శక్తిని నెమ్మదిగా విడుదల చేసే చిరుధాన్యం. కాబట్టి దాన్ని ఆ విధంగా ఆకుకూరల్లో కానీ మరేదైనా కూరలో కానీ ముంచి తింటే మీరు దాన్ని నమలడం లేదు కాబట్టి శక్తి మరింత నెమ్మదిగా విడుదలవుతూ ఉంటుంది శరీరంలో. కాబట్టి ఉదయాన ఒక పెద్ద రాగి ముద్ద తిని పొలానికి వెళ్ళామనుకో, రోజంతా దున్నడం మొదలైన పనులు చేసేటప్పుడు ఆకలి కానీ నీరసం కానీ లేకుండా 8 గంటల పాటు సునాయాసంగా పనిచేయవచ్చు. ఎందుకంటే శక్తి చాలా నెమ్మదిగా విడుదలవుతుంది కాబట్టి. కాబట్టి ఈ విషయం వాళ్ళు గుర్తించారు, నమిలితే త్వరగా అరిగిపోతుంది అని. అందుకనే దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి అలా మింగేస్తారు. అందుకనే
ఆరు బయట ప్రదేశాల్లో పనిచేయాల్సి వచ్చినప్పుడు, అలాగే నచ్చినప్పుడల్లా ఆహారం తీసుకునే వీలు లేనప్పుడు వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి కనుగొన్న విషయాలు ఇవి. ఇదిగో ఇది రాగి రొట్టె. దీనికి అరిటాకును వాడచ్చు, లేదా బటర్ పేపర్ అంటారు కదా అది కూడా వాడచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాగి పిండిని తీసుకొని దాన్ని కొద్దిగా ఉడికించాలి. ఇందుకు మీరు ఇడ్లీ పాత్ర కూడా వాడచ్చు. కొంచెం ఆవిరి మీద ఉడికించి రుచి కోసం ఇతర పదార్థాలు జోడించవచ్చు. ఇందులో కొత్తిమీర కలిపాం మేము, అలాగే కావాలంటే ఉల్లిపాయలు, తురిమిన కొబ్బరి, ఇంకా మీ అభిరుచికి తగినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మిరపకాయలు, ఇంకా ఉప్పు కూడా జోడించవచ్చు. అంతే, అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ రెడీ, లేదా లంచ్ లేదా డిన్నర్ రెడీ, మీ ఇష్టం. ఇది వీక్షిస్తున్న మీ అందరికీ ఒక చిన్న హెచ్చరిక. ఈ పిండిని నేను ప్రత్యేకంగా తయారు చేశాను, దానికి కొంత అద్భుతమైన రుచిని జోడించాను. కాబట్టి నేను చెప్పే హెచ్చరిక ఏంటంటే, ఈ రాగి రొట్టెని తింటే ఇక జీవితాంతం నాకు బానిసలైపోగలరు. కాబట్టి ముందే నేను మీకు హెచ్చరిస్తున్నాను, అందుకు సిద్ధంగా ఉంటే తప్ప నా రొట్టెని తినకండి. ఎవరు తింటారు దీన్ని? ఎవరు నాకు బానిసవ్వాలనుకుంటున్నారు? ఎవరు రెడీగా లేనట్టున్నారు. కాబట్టి మొత్తం మీద ఇప్పటికే బానిసైన ఒక వ్యక్తి ఆమెకే ఇవ్వాలి కదా, ఎందుకంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఇది ఎర్ర చట్నీతో చాలా బాగుంటుంది. ఇక జీవితాంతం బానిసైపో. సరే, ఇవి ఇక్కడ స్థానిక ప్రాంతంలో పండించే వివిధ రకాల చిరుధాన్యాలు. రాగులున్నాయి, సాములున్నాయి, సజ్జలు, అరికెలు. నేను చెప్తున్నవన్నీ తెలుగులో పిలిచే పేర్లు. ప్రతి చోట తమదైన పేర్లతో పిలుస్తారు. ఇక ఇది ఆరు రకాల చిరుధాన్యాలతో కూడిన ప్యాకేజ్. వీటన్నిటినీ ఎలా వండాలో మీకు తెలియకపోతే వాటిని అన్నంలానే వండి తినేయచ్చు, లేదా దాంతో చపాతీ కూడా చేసుకోవచ్చు. కానీ సంజీవని అనే మరొక ప్యాకెట్ కూడా ఒకటి ఉంది. ఇది 14 వేరువేరు చిరుధాన్యాలు, గింజలు మొదలైన పదార్థాలతో తయారు చేయబడింది. 14 వేరువేరు పదార్థాలు కాబట్టి దానికి అదే ఒక సంపూర్ణమైన ఆహారం అని చెప్పచ్చు. దాన్ని సింపుల్గా నీటిలో ఉడికించి తాగేయచ్చు, లేదా దాన్ని రోటీలా చేసుకుని తినచ్చు, లేదా దాన్ని అనేక విధాలుగా తీసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే రెడీమేడ్గా ఉన్నది కావాలో అది కూడా ఉంది. వీటిని అందించడంలోని ఉద్దేశం ఏమిటంటే, మన ప్రపంచంలోకి చిరుధాన్యాలను ఎంతో పెద్ద ఎత్తున తిరిగి తీసుకురావాలి. మనం మట్టిని నిజంగా పునరుద్ధరించాలంటే ఇది ఖచ్చితంగా చేయాలి. అలాగే మానవ ఆరోగ్యాన్ని పెంపొందించాలన్నా కూడా. ఎందుకంటే దేశాలు అభివృద్ధి చెంది సంపన్నంగా అయ్యే కొద్దీ వాళ్ళు వైద్యం కోసం నమ్మశక్యం కానంత డబ్బును వెచ్చిస్తున్నారు. ఆ విధంగా మాత్రం జరగకూడదు. ఎందుకంటే ఒకసారి దేశం సంపన్నంగా అయింది అంటే దానర్థం అక్కడ ఆహారం ఇంకా జీవనశైలి విషయంలో ఎంపికలు ఉన్నాయి అని. మీకు ఆహారం ఇంకా జీవనశైలి విషయంలో ఎంపికలు ఉన్నప్పుడు సాధారణంగా మీరు అసలు అనారోగ్యం బారిన పడనేకూడదు, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు దేశాలు మరింత సంపన్నంగా అయ్యే కొద్దీ మరింత అనారోగ్యం బారిన పడుతున్నాయి. మేము చిరుధాన్యాలను అందరి ఆహారంలో భాగమయ్యేలా చేయడం కోసం ప్రయత్నించడానికి గల ఒక కారణం ఇది. అలాగే ప్రధాన ఉద్దేశం మట్టి సారవంతంగా ఉండాలి. ప్రపంచమంతటా మట్టిని పునరుద్ధరించడం అనేది గొప్పగా జరగాలంటే మనం తీసుకునే తృణధాన్యాలతో కనీసం 50 నుండి 60% చిరుధాన్యాలు ఉండాలి. వీటిని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సులభంగా పండించవచ్చు. ఇక ప్రపంచంలో కరువు అనేదే లేకుండా చేయొచ్చు. మనం గనుక ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో వీటిని పెద్ద ఎత్తున పండించి ప్రజలు వీటిని తమ ఆహారంలో భాగంగా తీసుకునేలా చెయ్యగలిగితే, మన ఆహార అలవాట్లలో ఈ చిన్న మార్పులు గనక మనం తేయగలిగితే, ప్రపంచవ్యాప్తంగా పదే పదే సంభవించే ఆ బాధాకరమైన కరువులు మళ్లీ తలెత్తకుండా చేయొచ్చు. ప్రస్తుతం ఆహారాన్ని ఒకచోట పండిస్తున్నారు, దాన్ని ఎక్కడో 5,000 మైళ్ల దూరంలో తింటున్నారు.
అలా కాదు. ప్రాథమిక ఆహారం ప్రజలు ఉన్న చోటనే పండించాలి. దానికి చిరుధాన్యాలు పరిష్కారం. ఎందుకంటే ఇవి ఎలాంటి పరిస్థితుల్లోనైనా పండుతాయి. ఎలాంటి నేల పరిస్థితుల్లోనైనా, ఎలాంటి వాతావరణంలో అయినా, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా చిరుధాన్యాలను పండించుకోవచ్చు. నీటి లభ్యత చాలా స్వల్పంగా ఉన్న చోట కూడా చిరుధాన్యాలను పండించవచ్చు. కాబట్టి చిరుధాన్యాలు పరిష్కారం. మన ఆరోగ్యానికి, మట్టి సారవంతంగా ఉండేందుకు, ప్రపంచంలో కరువులు లేకుండా చూడ్డానికి, ఆకలి చావులు లేకుండా చూడ్డానికి ఇది జరిగేలా చేద్దాం. Let's make it happen.